బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో మళ్ళీ పిఠాపురానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో గొల్లప్రోలుకు చేరుకుంటారు పవన్ కళ్యాణ్. హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో గోకులం హోటల్ కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. పవన్ సమక్షంలో జనసేనలో చేరబోతున్నారు టీడీపీ నేతలు మండలి బుద్ధప్రసాద్, జయకృష్ణ. గోకులం హోటల్లో మూడు మండలాల ముఖ్య నేతలతో సమావేశమవుతారు పవన్ కళ్యాణ్. అనంతరం నియోజకవర్గ ప్రధాన నేతలతో భేటీ అవుతారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి మళ్ళీ పిఠాపురం నుంచి హైదరాబాద్కు వెళ్తారు పవన్ కళ్యాణ్. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన పిఠాపురం నియోజకవర్గంలో 3వ రోజైతే ఈరోజు కొనసాగబోతుంది. అలాగే జనసేన అధినేత నిన్న పవన్ కళ్యాణ్ అయితే ఉటాబుటిన నిన్న సాయంత్రం అలాగే పిఠాపురం నుంచి హైదరాబాద్ బయలుదేరిన సంగతి అందరూ కూడా తెలిసిందే. ఆయన అంతా కూడా నిన్న తీవ్ర జ్వరంతోనూ అలాగే అలసటితోనూ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అలాగే ప్రత్యేకమైన వైద్యం కోసం అయితే పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్ వెళ్ళినట్టుగా అయితే మనకు వచ్చినటువంటి సమాచారం. మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే మళ్ళీ ఈరోజు 10 గంటల సమయానికైతే హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరబోతున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి బయలుదేరి అలాగే మళ్ళీ రాజమండ్రి ప్రత్యేక విమానంలో అక్కడ చేరుకుంటారు. అక్కడ నుంచి చాప్టర్ ద్వారా కూడా ఆయన రాజమండ్రి నుంచి గొల్లపూలు రాబోతారు. గొల్లపూలు నుంచి ఆ రోడ్డు మార్గాన్నే ఈ పిఠాపురం సమీపంలో ఉన్నటువంటి గోకుల్ హోటల్ గ్రాండ్ హోటల్కి అయితే అక్కడికి చేరుకోబోతున్నారు. ఈరోజు మళ్ళీ 3వ రోజు అయితే పవన్ కళ్యాణ్ పర్యటన పిఠాపురం నియోజకవర్గంలో ప్రధానంగా ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ప్రధానంగా చూసుకుంటే ముఖ్య నేతలు ఈరోజు ఆ మూడు మండలాలలో పిఠాపురం అలాగే కొత్తపల్లి గొల్లపూలు సంబంధించినటువంటి కొంతమంది వైసీపీ సంబంధించిన నాయకులు అయితే ఈరోజు జనసేనలో కండువా కప్పుకోనున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కలిసి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈరోజు జనసేన తీర్థం పుచ్చుకునేందుకు కూడా అన్ని విధాలుగా కూడా మరో పక్కన సన్నద్ధం అవుతున్నారు. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ మళ్ళీ కొంతమంది నాయకులతోనూ అలాగే జనసేన క్యాడర్తోనూ అలాగే మూడు మండలాల జనసేన క్యాడర్తో అందరితో కూడా సమావేశం కాబోతున్నారు. అలాగే సమావేశమైన తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ కూడా అందరితో కూడా ఈ నియోజకవర్గ పరిస్థితులపై పూర్తిగా ఆరా తీసి తమ సమస్యలపై కూడా తెలిసేందుకు కూడా వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా ఈ పూర్తి వివరాలు వాళ్ళు జనసేన సైనికులు కావచ్చు అలాగే టీడీపీ శ్రేణులు కావచ్చు అందరితో కలిసి ఈరోజు మళ్ళీ గోకుల్ గ్రాండ్ హోటల్లోనే సమావేశం అయితే నిర్వహించేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాను. నేను ప్రధానంగా తెలిసిందే నేను మొన్న మొదటి రోజు అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చారు. పిఠాపురం నుంచి అయితే వర్మన్గా ఇంటి వద్ద అయితే కలిశారు. అలాగే రెండో అక్కడైతే వారాహి సభలో ఏప్రిల్లో కూడా వారాహి సభలో కూడా విజయ శంకరాపం అయితే అక్కడ ప్రారంభించారు. రెండో రోజు చూసుకుంటే అతను ప్రధానంగా పిఠాపురం పాదయ్య పుణ్యక్షేత్రాన్ని దర్శించారు. అలాగే శ్రీపాద శ్రీవాదులను కూడా దర్శించి ప్రత్యేక పూజలు చేసి అలాగే నేను మధ్యాహ్నం ప్రత్యేకమైనటువంటి అలాగే టీడీపీ అలాగే బీజేపీ నాయకులతో కూడా ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించి అలాగే ఏ విధంగా ముందుకెళ్ళాలి పొత్తులో భాగంగా ముగ్గురు నేతలు కూడా మూడు పార్టీలు ఏ విధంగా ముందుకెళ్ళాలి దానిపై కూడా పవన్ కళ్యాణ్ దాదాపుగా 1/2 గంటకు పైగా వాళ్ళతో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా జనసేనకు సంబంధించిన నాయకులతో పాటు అలాగే అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ తన తనయుడు గిరీష్ వర్మ ఇద్దరితో కూడా అలా బీజేపీ నాయకులతో పాటు ముగ్గురు కూడా కలిసి సమావేశమైనటువంటి పరిస్థితి వాళ్ళతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పిన పరిస్థితి అంటే వర్మ త్యాగం చేశాడు నా కోసం ఇక్కడ ఎంతో బలమైన నాకు ఒక ఇండిపెండెంట్గా గెలిచే సత్తా ఉన్నటువంటి నాయకుడు కానీ నా కోసం వెనక్కి తగ్గి నాకు సపోర్ట్గా ఉండేందుకు వర్మ అయితే సిద్ధంగా ఉన్నారు. వర్మకి అయితే తగిన గుర్తింపు ఇస్తుంది అధికారంలో వచ్చిన తర్వాత తగిన న్యాయం చేస్తామంటూ పవన్ కళ్యాణ్ అయితే వర్మకైతే భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి మరో పక్కన కనబడుతుంది. అలాగే ప్రధానంగా అందరూ కూడా జనసేన టీడీపీ అలాగే బీజేపీ ముగ్గురు కూడా ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో 1 లక్షకు పైగా మెజార్టీతో గెలిపే లక్ష్యంగా అందరూ కూడా పనిచేయాలి. ఈ యొక్క పిఠాపురంలో నా గెలుపు చరిత్రలో మిగిలిపోవాలనే విధంగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ అందరం కూడా కోరిన పరిస్థితి ప్రధానంగా ఉంది. వెంటనే అక్కడి నుంచి మీటింగ్ సమావేశం అయిన అనంతరం కూడా ఆయన అయితే హెలికాప్టర్ ద్వారా ఆయన రాజమండ్రి వెళ్ళారు. రాజమండ్రి నుంచి అయితే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరిన పరిస్థితి ఉంది. మళ్ళీ తిరిగి 3వ రోజు భాగంగా ఈరోజు వస్తారా రాదా అని కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు ఉన్నాయని షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. షెడ్యూల్ ఖరారు చేసిన నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే ఈరోజు టీడీపీ నుంచి ప్రధానంగా అవనిగడ్డ సంబంధించినటువంటి టీడీపీ నేత కూడా ఈరోజు జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. అలాగే అక్కడ జనసేన ప్రధానంగా చూసుకుంటే అక్కడ మండలి బుద్ధప్రసాద్ సేవర్ధన అవనిగడ్డ సంబంధించినటువంటి టీడీపీ నాయకుడు ఈరోజు జనసేనలో రాబోతున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి కూడా మరొక నాయకుడు కూడా ఇందులో జారబోతున్నారు. నిమ్మక జయకృష్ణ కూడా ఈరోజు జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇరువురు నేతలు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో అలాగే పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు జనసేన కండువా కప్పుకుని అలాగే టీడీపీ
టీడీపీ నుంచి ఈ విధంగా వాళ్ళైతే జనసేనకు అనుభవం కప్పకపోతున్నారు. ఇప్పటికే జనసేన నుంచి అయితే రెండు టికెట్లు ప్రకటించవలసి ఉంది, కానీ ఈ రెండు టికెట్లు వీళ్ళకే ప్రకటిస్తారని ఒక ప్రచారం కూడా జోరందుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ మూడు మండలాల నాయకులతో సమావేశాలు గోకుల్ గ్రాండ్ హోటల్లోనే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే జనసేనలో భారీగా వైసీపీ నుంచి వచ్చే చేరికలు కూడా ఉండే పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటన అయితే అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన ఈరోజు పదకొండున్నర ప్రాంతానికి అయితే పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం చేరుకోబోతున్నారు. పిఠాపురం చేరుకుని కేవలం ఆ నియోజకవర్గ నాయకులతో ముఖ్య నేతలతో కూడా సమావేశాలు మాత్రమే నిర్వహించారు. బయట ఎటువంటి ప్రచారం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ఎటువంటి షెడ్యూల్ కూడా పెట్టలేదు. తిరిగి మళ్ళీ సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్తారనేటువంటి మనకు వచ్చినటువంటి సమాచారంగా చెప్పొచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి.